సభ శాసనసభ్యులు ధనపాల్ సూర్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే స్థానిక కార్పొరేటర్ సుధా మధు గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ నిర్మించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సార్ వాళ్ళకి, మన హెడ్మాస్టర్ గారికి. మనం ఒక ప్రత్యేకత ఏంటంటే, నిజామాబాద్లో వచ్చి స్టార్ట్ అయిన నుంచి మనం జ్యువెలరీ రంగంలో వ్యాపారం చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నాము. అందులో భాగంగా ఫస్ట్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి 30 లక్షల రూపాయల వరకు బస్సును డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా అలాగే బొమ్మదేవపల్లి కామారెడ్డి జిల్లా పాన్సోడ డివిజన్ బొమ్మదేవపల్లి గ్రామానికి చెందిన స్కూల్ జడ్పీ స్కూల్కి మనం ఒక 2 లక్షల 50 వేల రూపాయల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచ్లు అల్మారా లాంటివన్నీ ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా చక్కగా అనుభవించడం అన్నీ కూడా ఎక్కడ విన్నా కూడా మీరు చాలా బాగుంది.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆ బహుమతులు దయతో ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి డిజైన్లు, ఎందుకంటే ఇప్పటికే చాలా లేటెస్ట్ అండ్ చాలా ట్రెండింగ్ డిజైన్స్ ప్రతి దాంట్లో కూడా, అది టెంపుల్ జ్యువెలరీ కానివ్వండి ఏ జ్యువెలరీ అయినా సరే చాలా మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నారు. ఇంకా అత్యద్భుతంగా మా నిజామాబాద్ పట్టణ వాసులకి హైదరాబాద్ అంటే గుర్తు రాకుండా ఇంకా మంచి మంచి డిజైన్లు తీసుకొచ్చి మీరు అటు లాభాలు పొందుతూ మాకు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా మీరు ఇంకా ముందుకు ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి, అలాగే కేవలం వ్యాపార రంగమే కాదు అటు సోషల్ వర్క్ కూడా చేస్తూ అందరి గుండెల్లో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. మేము జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ముందు అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్కి 30 లక్షల వరకు గల బస్సులు డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 2,50,000 స్కూల్ కూడా ఇచ్చి పిల్లలక చిరునవ్వులకి వీళ్ళు కారణమయ్యారు కాబట్టి, అంటే కేవలం వ్యాపారంలో మేము ముందుకెళ్ళాలి ఎంతైనా మనకు లాభాలు వస్తే సరిపోతుంది అని చాలామంది ఆలోచనలో ఉంటారు, కానీ ఎలా కాకుండా అన్నిటికీ విరుద్ధంగా ప్రజలకు సేవలో కూడా మేము ముందుంటాము. ఎలాగైతే వ్యాపారంలో ముందుగా ఉన్నామో ముందడుగులో ఉన్నామో అలాగే సేవ భావన కూడా ముందుంటామని చెప్పేసి వారు ఈ విధంగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంగా కూడా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి 1 ఇయర్ అవుతుంది, ఇంకా మీ అందరి సపోర్ట్ కావాలి. అలాగే మనం చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు. అలాగే ఏదైతే అవసరమో అటువంటి జూనియర్స్ తీసుకొచ్చి అందరి మన్నలు పొందుతూ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న మా మేనేజర్స్ మేయర్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఈ రాష్ట్రంగా ఇంకా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, దాంట్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్కు 30 లక్షల రూపాయల వరకు గల ఒక బస్సులో డొనేట్ చేశారు. అలాగే ఇప్పుడు ఒక స్కూల్కు 2.5 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళ స్కూల్ను డొనేట్ చేశారు. కాబట్టి ఇంకా నిజామాబాద్ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ తెలుస్తుంది.
మన నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులలో జాస్ అల్కాస్ కూడా ఒకటి. ఈరోజు వారి యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారందరికీ కూడా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వన్ ఇయర్ ముందు ప్రారంభోత్సవము నేను మన మాజీ ఎమ్మెల్యే గణేశన్న గారి చేతుల మీదుగా అక్కడ చేయడం జరిగింది. ఆ రోజు బుక్ చెట్టి కూడా సినిమా యాక్టర్ కూడా రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా దిగ్విజయంగా వాళ్ళకి జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే జార్జ్ సాల్కాస్ పేరు వింటేనే అందరూ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి ఎంతోమంది అనడం మేము వినడం జరిగింది. కాబట్టి మరి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి సంబంధించి అదే విధంగా ఉన్నటువంటి నగలను తీసుకురావడం మరి ప్రత్యేకత. మరి కేవలం వ్యాపార రంగమే కాదు అటు సామాజిక రంగంలో కూడా ముందుంటూ మరి అందరి హృదయాలను దోచుకున్నటువంటి ఏదైనా జ్యువెలరీ షాప్ ఉందంటే అది జాస్ అల్కాస్ వాళ్ళు. వారికి ఈ విధంగానే భగవంతుడు ఆశీస్సులు ఉండి మరి ఇక ముందు కూడా అన్ని రంగాలలో వారు ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. డైమండ్లో 20% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే 7% ప్లాటినం పైన, ప్రతి బంగారం 50,000 కొనుగోలు పైన గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని మన కస్టమర్లు వినియోగించుకోవాలని ప్రత్యేక మీడియా ముఖంగా మేము కోరుతున్నాం.